రమణాశ్రమ లేఖలు ఇరవై ఏడు జనవరి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆలయంలో అలంకారాలు గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వర ఆలయంలో పూజలు అలంకారాలు జరగటం మొదటి రోజున మీరు కూడా చూచారు కదా తొమ్మిది రోజులు రోజుకొక అలంకారం చేయటంలో ఒక రోజున అంబ శివుని ఎడపాటు సహించలేక తపస్సు చేసిందనే పురాణగాథను అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లు అలంకరించి రాత్రి భోజనానంతరం భగవాన్కు చూపారు మర్నాడు ఉదయం హాల్లో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరుని కోవిలలో అలంకారాలను గురించి ఇక్కడి అలంకారాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు నిన్న అంబ తపస్సని అలంకరించారు భర్త ఎడబాటు చేపరితపించే పార్వతి పట్టుచీర కట్టుకొని బంగారు నగలు పెట్టుకుని పూలమాలలు ధరించి ఒయ్యారంగా చెట్టు కింద కూర్చున్నదట ఎంత సందర్భంగా ఉందో చూడండి అలంకారం మన వాళ్ళు చేసేది ఇలాగే ఉంటుంది అంటే తపన కదా పరిహాసార్థం పరమేశ్వరుని కళ్ళు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష నివారణార్థం తపమనప్ప వినియోగించుట చేత పతిని విడిచివచ్చి అను తప్తయ్యై కృషించి తదేక దీక్షగా శరీరమును మరిచి ఘోర తపమునచ్చే అంబవేషమట చూడండి ఎట్లా ఉందో రవ్వలు కెంపులు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని బంగారు పతకాలు పూలమాలలు వేసుకుని మహారాణిలా ఉంది